సాబమింగ శనివారం అని చెప్పొచ్చు. నానే పర్ఫార్మెన్స్ ఉంటుంది భయ్యా అనేసి కూత ర్యాంప్ రప్పాడిచ్చాడు. దే తడి పోచమ్మ గుడి అనే ఫీలింగ్ అంది. అంటే పెద్దగా చెప్తాను, నానే ఎంత ఫ్రెష్గా కనిపించాడు అంటే కొత్త హీరోలా కనిపించాడు అన్న, చాలా కొత్త కనిపించాడు అంటే చూడన్న. ప్రతి మండి నుంచి ఫ్రైడే వరకు చాలా కామ్ ఉంటాడు, చాలా రాముడు మంచి బాలుడు అన్నట్టు. కానీ శనివారం రోజు ఉంటుంది భయ్యా కూత ర్యాంప్ నిజంగా రఫ్ఫాడిస్తాడు. అదొకటి సినిమాకి చాలా పెంచింది. చింతపండు రసం నిజంగా సినిమాలో నిజంగా హీరో ఎలివేషన్ ఆస్తామని చెప్పొచ్చు అన్న. అమ్మాయిలు తింటారు పానీపూరి ఈ సినిమాలో ఉంది మంచి స్టోరీ. ప్రతి ఇంటికి రావాలి కరెంటు, ఈ సినిమాలో మంచి కన్నట్టు. మీరు చూసినారు ప్రసాద్ ఐమాక్స్, ఈ సినిమాలో ఉంది మంచి క్లైమాక్స్. దయచేసి సినిమా చూడాలి, సినిమాలో మంచి క్లైమాక్స్ ఉంది భయ్య, నాకు చాలా అంటే చాలా బాగుంది. ఇంటర్వెల్ సీన్ భయ అనా. సో నిజం ఫస్ట్ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్లో ఉంటాను అనా. అనిజా వచ్చా అన్నయ్య 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 వచ్చాడు కొట్టాడు రిపుడు వచ్చాడు కొట్టాడు రిపుడు. అబ్బో అబ్బో ఇజ సూర్య పర్ఫార్మెన్స్ అయితే కూత రాంబడిచాడ అంటే కొన్ని షాట్స్ ఉంటాయి. అరే నానన్న హీరోనా అసలు నానన్న విలనా అసలు ఎజ్జ సూర్య విలనా అని డౌట్ వస్తు ఉంటుంది. కానీ లాస్ట్ భయ సినిమా సాయి కుమార్ డైలాగ్ ఉంటుంది సినిమాలో చాలా బాగుంటుంది. నా బీజం కూడా చాలా బాగుంది. అంటే లాస్ట్ ఒక బీజం ఆడతారు, అది అసలు ఎక్కడ ఊహించిన బీజం అదే సినిమా. నాకు బాగా నచ్చింది అంటే ఎజ్జ సూర్య పర్ఫార్మెన్స్, నానన్న మా సీన్స్, ఇక్కడ చూడండి సరిపోతే శనివారం అన్నట్లు సినిమా చాలా బాగా అనిపించింది. మెయిన్గా సినిమాలో కంటెంట్ అన్న. సో అబ్బాయిలు చూసారు అమ్మాయిల వంక, ఈ సినిమాలో ఉంది ప్రియాంక, చాలా బాగా నచ్చింది. సాంగ్స్ ఒక రెండు సాంగ్స్ పెట్టారు సినిమాలో, చాలా చాలా ప్లస్ అయ్యాయి. అన్న ఇక సాంగ్స్ కన్నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కన్నా సినిమాలో స్టోరీ ఉంది, నీకు కావాల్సింది స్టోరీ సినిమాలో స్టోరీ. కుప్ప కుప్పల మాస్ ఫీడ్స్ ఉంటుంది. నిజంగా ఇది ఒక ఏదో ఆత్రేయ సినిమా కాదు, ఇది ఒక బోయపల్లి సినిమా లాగా కనిపించింది, ఒక రాజమౌళి సినిమాలా కనిపించింది. సినిమాలో నీకు మాస్ కావాలా మాస్ ఉంది, నీకు ఫైట్ సీన్స్ కావాలా ఫైట్ సీన్స్ ఉంది, స్టోరీ కావాలా స్టోరీ ఉంది. ఇంకేం కావాలి సినిమాకి, ప్రతి ఒక్క ఎలివేషన్ ఉంది. దయచేసి నిజంగా పప్పులు వేస్తాం కారం, నేను చూసా సరిపోయే శనివారం చాలా బాగుంది, అందరు చూడండి. సూపర్ హిట్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే నాన్నగారు టైర్ 2 హీరో నుంచి టైర్ 1లోకి అడుగు పెట్టేసింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ పర్ఫార్మెన్స్ కావచ్చు అండ్ ఆ బీజిఎం కావచ్చు నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎస్జే సూర్య గారి యాక్టింగ్ గురించి మన అందరికీ తెలుసు, మనం స్పైడర్లో చూసాం అండ్ మన రాఘవ గారితో ఒక మూవీ చేశారు ఆ దాంట్లో చూసాం. కానీ దీంట్లో మాత్రం చాలా డిఫరెంట్గా అసలు దయా అంటే తనకు అసలు 1% కూడా దయా దాక్షిణ్యం లేకుండా పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగా చేశారు. సో ఒక న్యాచురల్ స్టార్ అండ్ ఒక సూర్య గారు కలిసి ఎలాంటి మూవీ తీసుకొస్తారా అనే దాంట్లో ఉన్నా, కానీ చూసిన తర్వాత దీని అమ్మ ఇది కదరా మూవీ అనిపించింది. సో మనం 20s చూసిన స్టోరీ లాగానే ఉంటుంది, కానీ చాలా బాగా ఇంప్లిమెంట్ చేశారన్న, చాలా బాగా అనిపించింది కూడా. అండ్ మన హీరోయిన్ అరుణ్ మోహన్ కూడా చాలా బాగా చేసింది. అండ్ సాటర్డే రోజు ఎవరైనా నాన్ వెజ్ తినకుండా ఉంటారు, మందు తాగకుండా ఉంటారు, కానీ వీళ్ళేంటో నాకు కొట్టుకుంటున్నాను అనుకున్నా, కుక్కర్ని కొట్టినట్టు కొట్టిన చెప్పుకోవచ్చు యాక్షన్స్ మాత్రం. అండ్ బీజిఎం కూడా చాలా అంటే చాలా బాగుంది, ఇద్దరు కుమ్మేశారన్న, ఒక న్యాచురల్ స్టార్ ఇంకోరు ఎస్జే సూర్య. ఎస్జే సూర్య గారి గురించి మన అందరికీ తెలుసు, మన న్యాచురల్ స్టార్ గురించి కూడా పాన్ ఇండియా లెవెల్లో దసరా గురించి తెలుసు చాలా మందికి. జేమ్స్ కూడా బాగా చేశారన్న, బీజిఎం బాగా అనిపించింది నాకు, మ్యూజిక్ సాంగ్స్ కంటే బీజిఎం బాగా అనిపించింది నాకు. సో ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడాలన్న, మంచి మెసేజ్ ఉంది అండ్ ఎమోషన్ ఉంది దీంట్లో. అంటే మెయిన్గా పర్ఫార్మెన్స్ వైజ్ అండ్ ఒక కొత్త స్టోరీ అన్న, డిఫరెంట్ స్టోరీ. అంటే వారం మొత్తం పనిచేసి మనం సాటర్డే రోజు ఎంత రెస్ట్ తీసుకుంటామో వారం మొత్తం వచ్చిన కోపాలని పేరు రాసుకొని దాన్ని కుక్కని కొట్టినట్టు కొట్టడం అది బాగా నచ్చింది నాకైతే. లాగుడు లాగడం ఏం లేదు, బాగా అనిపించింది, చాలా బాగా నచ్చింది అన్న. ముఖ్యంగా నాన్నగారు యాక్టింగే జరిగా తీసేసారు అన్న, నిజంగా చెప్పక్కర్లేదు. అంటే అతను ముందు సినిమా దసరా కానీ ఆయన అన్నతో అవార్డులు అయితే అవార్డులు వచ్చినాయి, ఈ సినిమాతో అంతకు మించి వస్తాయన్న. అంత మంచిగా ఉందన్న స్టోరీ కానీ ఆ బీజిఎం కానీ ఆ యాక్షన్ సీన్ కానీ. ముఖ్యంగా నాకు సినిమా మొత్తం నచ్చింది ఏంటంటే ఫైటింగ్ సీన్ అన్న. ఆ ఫైటింగ్ సీన్లు మామూలుగా లేవు, నిజంగా చెప్తున్నా కదా, వేరే లెవెల్ ఉన్నాయి. డైరెక్టర్ గారు మీరు గ్రేట్ సార్, అంటే వివేక్ ఆత్రేయ గారు అయితే అసలు తన మార్క్ అనేది నిజంగా కనిపించింది మనకైతే. ఒక రాజమౌళి ఒక నాగశ్విని అలా కనిపించారు మనకు వివేక్ ఆత్రేయ గారు కూడా, అంత బాగుంది. నిజంగా నానితో పాటు కరెక్ట్గా సరిపోయిన విలన్ ఎవరబ్బా ఎవరబ్బా అనుకుంటే మన ఎస్జే సూర్య గారు అన్న. వచ్చాడు ఇట్టు కొట్టాడు రిపీటు, వచ్చాడు ఇట్టు కొట్టాడు రిపీటు, నిజంగా అన్న. నిజంగా వాళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చే ఆ సీన్లు కానీ నిజంగా ఫేస్ టు ఫేస్ ఉండే సీన్లు, ఒక 3-4 సీన్లు ఉంటాయి, ఆ సీన్లు అయితే థియేటర్ మొత్తం అర్పులే అర్పులు అన్న. నాకైతే అంత బాగా నచ్చింది, నిజంగా చెప్తున్నాను కదా, మీరు అందరు సరిపోయే శనివారం సినిమాకి వెళ్ళండి, మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది అన్న సినిమా అయితే. సరిపోదా శనివారం మూవీ యాక్సిడెంట్ ఉంది భయ్య, కంబ్యాక్ నాని, మన న్యాచురల్ స్టార్ నాని, దసరా తర్వాత మనకి న్యాచురల్ స్టార్ నాని కంబ్యాక్, మనకు మాస్ ఎలిమెంట్స్, ఒక మాస్ ఎలిమెంట్స్ మొత్తం మనకు రివీల్ చేస్తారు మొత్తం. అంటే ఒక స్టోరీ పరంగా మనం చూసుకుంటే మనకి సాటర్డే అంటే శనివారం మాత్రమే మనకి ఆ ఫైట్ సీన్స్ చేయడం కానీ, అంటే ఒక మదర్ ప్రామిస్ వల్ల మనకి శనివారం మాత్రమే ఫైట్స్ చేస్తారనమాట. ఆ కాన్సెప్ట్ మాత్రం నాకు బాగా నచ్చింది. ఆత్రేయ గారు డైరెక్టర్ గారు మీకు యాక్సెప్ట్ అయ్యా, ఎందుకంటే ఆ శనివారం మాత్రమే కొట్టడం అనేది చాలా కొత్తగా అనిపించింది. స్టోరీ పరంగా చూసుకుంటే మనకి చాలా కొత్తగా, అంటే ఆ ఎలిమెంట్ సీన్స్ కానీ ఒక సీక్వెన్స్ కానీ ఆ మాస్ సీన్స్
ఎఫెక్ట్స్ కానీ ఆ సస్పెన్స్ ఆ మొత్తం వేరే లెవెల్ అనిపిస్తుంది. కంబ్యాక్ అంటే దసరా తర్వాత కంబ్యాక్ నాని నేచురల్ స్టార్ అనుకోవచ్చు. మాసివ్ నాని అను మాస్ ఎలిమెంట్స్ నేచురల్ స్టార్ నాని కాదు, న్యాచురల్గా కనిపించే దీంట్లో మనకి మాస్ ఓర్ మాస్ అన్నట్టు చూపిస్తారు మనకి నేచురల్ స్టార్ నాని గారు. ఓర్ మాస్ లెక్కలా చూపిస్తారు, మొత్తం గూస్ బాంబ్స్ వస్తాయి. మొత్తం సినిమా చూస్తే మీకు గూస్ బాంబ్స్, ఎక్కడ మీకు బోరింగ్ అనిపించదు. సరిపోరా శనివారం మాత్రం ఇచ్చి పడేసిన సినిమా మాత్రం ఇచ్చి పడేసిన అంటే ఎక్కడ కూడా బోరింగ్ అది. నాని కెరియర్లో ఇది మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అంటే సినిమా చూస్తున్నా కూడా ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా సినిమాలో సీట్లలో కూర్చోబెట్టేసిన డైరెక్టర్ గారు ఇచ్చి పడేసిన విధంగా ముందుగా యాడ్సాప్ చెప్పాలి నాన్నగారికి. ఎందుకంటే స్టోరీ కూడా అంటే ఆయన ఒక్కొక్క సినిమా తీసుకున్న కూడా నాన్నగారు కూడా అంటే స్టోరీ కూడా ఒక డిఫరెంట్ ఉంటుంది. ఒక దసరా తీసుకోండి, ప్రతి సినిమా ఒక డిఫరెంట్ స్టోరీ తీసుకుంటాడు. అంటే ఏ స్టోరీకి కనుకో అంటే తలగకుండా ఒక డిఫరెంట్ స్టోరీ తీసుకుంటాడు అయినా అంటే చూడని కూడా ఎక్కడ బోరింగ్ అని లేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ సీన్స్ కానీ అక్కడక్కడ ఒక ఎలివేషన్స్ కానీ, తర్వాత ఇంటర్వెల్ తర్వాత అన్నా ఏం ఫైట్స్ అయినా అంతా చెప్తున్నా ఇచ్చి పడేసింది. మళ్ళీ దసరా తర్వాత మళ్ళీ బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. ఇదే సినిమా దసరా కన్నా దీపావళికి వచ్చిన పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుండే, కాకపోతే ఇంకా ఇప్పటికి వచ్చిన పర్లేదు. నాన్న కెరియర్లో మళ్ళీ బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు ఈ సినిమా. మళ్ళీ ఆశ పెట్టుకోవడం ఏ చెప్తున్నా నాన్న ఫ్యాన్స్ ఇట్లా కాలర్ ఎగరేసుకుంటారు. ఇదే చెప్తున్నా సినిమా మాత్రం ఇచ్చి పడేసిను. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి డైరెక్టర్ గారికి, చాలా బాగుంది. అంటే హీరోయిన్ యాక్టింగ్ కానీ ప్రతి ఒక్కరు ఎలివేషన్స్ కానీ ఎక్కడ బోరింగ్ అనేది లేదు. ఈ సినిమా మళ్ళీ చెప్తున్నా కదా ఇచ్చి పడేసిన పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. నాని కెరియర్లో ఒక దసరా తర్వాత ఒక ఈగ తర్వాత మళ్ళీ ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సూపర్ 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 సరిపోదా శనివారం. నిజంగా శనివారం అంటే శనివారం వచ్చేంత వరకు హీరో వెయిట్ చేస్తూ ఉంటాడు అనమాట. ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర లెక్కేసుకుంటూ శనివారం నాడు మొత్తం చూపించేస్తాడు సినిమాలో అంతా. సినిమా ఏంటంటే శనివారం నాడే మొత్తం అంతా చూపించేస్తాడు. ఒక కొత్తదనంగా ఉంది, స్టోరీ అయితే బాగుంది, కాకపోతే కొంచెం ఎక్కువ నివిడ ఎక్కువైంది. మినిమం 2 గంటల దగ్గరలో ఉందండి. కొంచెం బాగా కొంచెం ఫైటింగ్స్ గట్రా ఎక్కువైనాయి. కొంచెం బాగా డిసప్పాయింట్ అంటూ ఏమి లేదండి. కొంచెం బాగా ఫైట్స్ కొంచెం ఎక్కువ రక్త కొంచెం ఎక్కువ ఫైట్లు బాగా ఎక్కువ పెట్టాడు. ఎక్కువ లవ్ స్టోరీ గట్రా తగ్గింది. మరదల కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు, బాగానే ఉంది. ఇటు తల్లి సెంటిమెంటు ఇటు తండ్రి సెంటిమెంటు అంతా బాగుంది. ఇందులో బాగా పాత్ర దయా సూర్య గారి పాత్ర అయితే మహా మామూలుగా కాదు హైలైట్ అండి. సూర్యబాబు గారి పాత్ర అంటే ఆయన ఒక డైరెక్టర్గానే కాకుండా ఒక యాక్టర్గా ఆల్రెడీ మనకి ఎన్నో ముందు సినిమాలు వచ్చి కానీ ఇందులో ఇంకా కొత్తదనంగా చూపించారు. అంటే హీరో కంటే కూడా ఎక్కువ సూర్య గారిది బాగా ఎక్కువ. అంటే ఒక నేచురల్ స్టార్గా ఆయన కాకుండా అంటే ఇంకా ఒక మాస్ స్టార్గా నేను డైరెక్టర్ గారు అని అనుకుని ఉంటారు. బాగా ఇందులో బాగా మాస్ ఎక్కువగా ఉందండి. బాగా కొంచెం మాస్గా కొంచెం ఫ్యామిలీ చూడ అయ్యో ఫ్యామిలీ ఏంటి ఫ్రెండ్స్ ఏంటి మొత్తం అందరూ చూడొచ్చు. కాకపోతే కొంచెం ఏదైనా ఇంకా కొంచెం లవ్ ట్రాక్ లాంటిది ఇంకా అంటే హీరోయిన్ వచ్చి ఇందులో పోలీసు వాళ్ళ ట్రైలర్ చూపించింది. దసరా కంటే కూడా ఎందుకు ఇందులో ఏంటి శనివారం గురించి శనివారం నాడు మొత్తం చూపిస్తూ ఉంటాడు. ఇంకా అంటే ఎక్కువ శనివారాన్ని ఎక్కువ తెలుస్తూ ఉంటాడు. శనివారం రోజున ఎక్కువ చూపించాడు, మిగతా రోజుల కంటే శనివారం రోజునే రోజు శనివారం అంటే శనివారం వచ్చింది అంటే రోజులో శనివారం వచ్చినట్టు అనిపిస్తుంది. ఇవాళ వారం మళ్ళీ రేపు ఇంకో వారం కానీ రేపు శనివారం మళ్ళీ రేపు శనివారం అంటే అప్పుడు శనివారం వచ్చిందా అప్పుడు మళ్ళీ రెడీ అయిపోయాడా నాని అన్నట్టు ముందు రెడీ అయిపోతూ ఉంటాడు శనివారం గురించి వెయిటింగ్. ఏమండి బెస్ట్ మూవీ అంటే బాగుందండి. బెస్ట్ మూవీ అంటే కొత్తదనంగా ఉంది, కొత్తదనంగా చూడాలి ఇప్పుడు ఇంతకు ముందు. అంటే ఆయన పాత మన విలన్ అంటే చెప్పాలంటే హీరోతో పాటే చెప్పాలంటే విలన్ ముందు ఎక్కువ బాగా చూపెడతారు. చూపించడం కోసం విలన్ ఎక్కువ చూపెడతారు. కానీ లాస్ట్ కుదిరిగా ఎవరు నెగ్గుతాడు, హీరో కదా నెగ్గేది మరి అంతే. అది అలాగే జరిగింది. సినిమా అయితే బాగుంది, ఖచ్చితంగా అందరూ చూడాలి సినిమా అండి. 3 ఇస్తానండి.